హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూణేకి సంబంధించిన హెచ్ టుఇ పవర్ సిస్టమ్ మొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యుయెల్ తో త్రీ వీలర్ వెహికల్ని రూపొందించబోతోంది ఇప్పటి వరకు హైడ్రోజన్ ఫ్యూయల్ బెస్ట్ కార్స్ ని చూస్తుంటాం కానీ లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే త్రీ వీలర్ వెహికల్ రాబోతోంది ఈ వినూత్న ఆలోచన జీరో ఎమిషన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహన విధానాన్ని తీసుకురాబోతోంది ఇది ఇతర టెక్నాలజీ వెహికల్స్ ధరతో పోటీ పడనుంది ప్రస్తుతానికి భారత్లో పూర్తిగా ఎలక్ట్రానిక్ వాహనాలను తీసుకురావడానికి ఆర్థికంగా వీలయ్యేలా లేదు కాబట్టి ఇలా తక్కువ కాస్ట్లో హైడ్రోజన్ ఆధారంతో తయారు చేసిన వాహనాలను రూపొందించడం మేలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఎస్టుఇఈ పవర్ సిస్టమ్ ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆర్ మయూర్ మాట్లాడుతూ మేము ఇప్పటికే మా ఎలక్ట్రోలైజర్స్ నుండి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం మరియు ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించి ఇంటర్సిటీ పబ్లిక్ మరియు గూడ్స్ రవాణా కోసం త్రీ వీలర్ వెహికల్స్ని డెవలప్ చేస్తున్నామని చెప్పారు పవర్ జనరేషన్కి మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి మరియు మొబిలిటీ సెక్టార్లో స్థిరమైన విభాగంలో హెస్టుఈ ఉత్పత్తులను కలిగి ఉంది ఇండియా త్వరలోనే పూర్తి హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్ వెహికల్స్ ని వాడుకలోకి తీసుకొస్తుందని చెప్పారు వెహికల్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్ ఉంటే వాటి ఆపరేటింగ్ కాస్ట్ చాలా తగ్గుతుంది అదే విధంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది అలాగే కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే తక్కువ కాస్ట్ అండ్ లో ప్రెషర్ ఉండే హైడ్రోజన్ సిలిండర్స్ ని వీటిని కెనడియన్ కంపెనీ యొక్క కొలాబరేషన్తో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని వాడనున్నారు పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాయితీ కూడా ప్రకటించింది పెట్రోల్ డీజిల్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా పర్యావరణానికి హాని జరుగుతుండటంతో భవిష్యత్తులో వీటి వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రానిక్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది దీనిలో భాగంగా ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వైపు దృష్టి సారించాయి అయితే ప్రభుత్వ లక్ష్యం బాగానే ఉన్న ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ ఛార్జింగ్ లక్ష్యానికి ప్రతిబంధకంగా మారింది ఎలక్ట్రిక్ కార్లను ఫుల్ ఛార్జ్ చేయడానికి సుమారు గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది అయితే సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రోజన్ మిషన్ని ప్రారంభించింది ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలను హైడ్రోజన్ గ్యాస్తో ఛార్జ్ చేసి నడపనున్నారు ఇలా చేయడం వల్ల కారులో విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా కేవలం నీరు వేడి మాత్రమే వాడి స్వచ్ఛమైన పద్ధతిలో వాహనాలను నడపచ్చు రెగ్యులర్ బ్యాటరీ వెహికల్స్ కంటే వీటికి అనేక ప్రయోజనాలు ఉంటాయి వాతావరణంలో విరివిగా లభించే హైడ్రోజన్ గ్యాస్ వాడకం వల్ల కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడొచ్చు అంతేకాక పెట్రోల్ డీజిల్ వాడకాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు వాహనాలు ఎలాగైతే పెట్రోల్ నింపుతామో అదే మాదిరి క్షణాల్లో హైడ్రోజన్తో కారు నింద్రాన్ని నింపేయచ్చు హైడ్రోజన్ వాయుపై పరిశోధన అభివృద్ధిలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ వంద మిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది అమెరికాలోని ఎనర్జీ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకున్న నాలుగు నెలల్లోనే భారతదేశం నేషనల్ హైడ్రోజన్ మిషన్ ప్రకటించడం భారత ప్రభుత్వం చేపట్టిన ఈ మిషన్ ద్వారా హైడ్రోజన్ను వనరుగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై రోడ్ మ్యాప్ రచిస్తోంది గ్రీన్ హైడ్రోజన్తో పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించడం పర్యావరణాన్ని కాపాడడం వంటి ప్రయోజనాలు పొందొచ్చని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు కాగా ఈ పైలట్ ప్రాజెక్టును రాజధాని ఢిల్లీలో గతంలోనే ప్రారంభించారు ఆరు నెలల క్రితమే ఢిల్లీ నగరంలో హైడ్రోజన్ స్ప్రెక్ట్ కాంపేట్ న్యాచురల్ గ్యాస్ హెచ్ సిఎన్జిపై నడిచే వాహనాలను ప్రారంభించింది ప్రభుత్వం దీంతో హైడ్రోజన్ గ్యాస్ తో వాహనాలు నడుపుతున్నట్టు మొట్టమొదటి భారతీయ నగరంగా ఢిల్లీ నిలిచింది ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ కూడా లేహ్ ఢిల్లీలో పది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత ఎలక్ట్రిక్ బస్సులు ఇంధన సెల్ ఎలక్ట్రిక్ కార్లను నడపడానికి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఫరీదాబాద్ లోని తన ఆర్ఎండ్ కేంద్రంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఇలాంటి మేక్ ఇన్ ఇండియా గురించిన మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మా ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి